స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. కట్టుకున్నవాడు కాలయమునిగా మారాడు. పెళ్ళైనప్పటి నుంచి కూడా తరచు గొడవలు పడుతున్నాడు. ఇద్దరు పిల్లలైనప్పటికీ కూడా ఆయన తీరు మారలేదు. మద్యానికి బానిసైన భర్త కసాయిగా వ్యవహరించాడు. భార్యపైనే కొడవలితో దాడి చేసి గాయపరిచాడు. తల వెనుక భాగంలో తీవ్ర గాయాలతో కరీంనగర్ ఆసుపత్రికి వచ్చిండ్రు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విషమ పరిస్థితిలో ఉంది పేషెంట్ నిర్మల. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్పేట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో ఆ తల వెనుక భాగంలో మెడపైన తల కిందలో ఉన్నటువంటి ఆ కొడవలితోనే అంబులెన్స్లో ఇక్కడ రావడం జరిగింది. మాట్లాడదాం అమ్మా, ఏమైంది అసలు మాట్లాడు. కొడవలతోని కొట్టిండు బాగా సురుకు పెట్టిండు. మా చెల్ల కట్నమే కోసీరు నాకు తక్కువ ఓసీరని ఊకే వేధించుడు. ఉడుకుడుకు దానికి పెట్టవే ఆయనతో నాకు సడన్గా ఊకే కట్నం కొరకు వేధించిండు. మీకు ఎందరు పిల్లలమ్మా? కొడుకు బిడ్డ. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 13 సంవత్సరాలు లేదు. ఇప్పుడు మాట్లాడే ఒకటి కూడా లేదు. ఇబ్బంది పెట్టేవాడా ఇప్పుడు? ఎప్పుడు పైసల గురించి ఇబ్బంది పెడతాడు. కట్నం కట్టమనుకుంటా రోజు తాగత్తాడు. ఎప్పుడు కొడుతూనే ఉంటాడు. మీరు ఫిర్యాదు చేసిందా తల్లిదండ్రులు పెద్దలకు? పంచాయతీ పెట్టింది. ఫస్ట్ సార్లు తోటాగా అయినా తీర్పిచ్చిండు. ఎక్కువ శాతం ఇప్పుడు తోటాగా అయితేనే జైల్లోకి వెళ్ళి ఇడిచిండటచ్చు. పోలీసులు పట్టుకపోతే తోటాగా పడితే వాడు దారికి వస్తాడు. పోలీస్ స్టేషన్ పెట్టాలి. మొత్తం మీద దయనీయమైన స్థితిలో ఉంది. ఆమె మాట్లాడడానికి కూడా ఓపిక లేనటువంటి పరిస్థితిని మనం గమనించాము. ఈ క్రమంలో మరి మదర్ ఉన్నారు, అమ్మ ఉన్నారు. ఆ అమ్మను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏంటి అసలు ఏం జరిగింది మొత్తం చెప్పండి. సార్, పెళ్ళైన నుంచి ఎప్పుడు లొల్లులు దౌడాలు, ఎప్పుడు పంచాదులు, అది ఎప్పుడు సార్చరి పెట్టుడు. మొన్న పెళ్ళకు పెళ్ళి అయితే వరకట్న గురించి వాళ్ళే వాళ్ళకి ముట్టినా కానీ ఇంకా లక్షలు లేమని బాధించుడు. మొన్న పొద్దు ఇక్కడి నుంచి 6 నెలలకోసారి ఎప్పుడు గొడవలే. ఎందుకు పంచాదులు అది చేసుకుంటా తోట దగ్గర అటు పంచాది ఇటు పంచాది కులవుల 2-3 నెలలు ఉంచుకోడు పంపించుడు. ఎప్పుడు ఇదే లొల్లులు. ఇది వరకు నెత్తిలో కూడా కొట్టిండు, నెత్తిలో కుట్లు పడ్డాయి. మళ్ళీ ఇది ఓసారి మెళ్ళమింటికి వెళ్ళి కొట్టిండు. అప్పుడు చూపించుకున్నా అచ్చులు లేదు, సూసులు లేదు. అన్ని మంచిగా అయినాక మళ్ళీ తోలుకపోడు. ఆమెకి ఏం సుఖం లేదు. ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టాలి కొడుకు బిడ్డ. పిల్లని ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఏం చదువుతున్నారు అమ్మ పిల్లలు? పిల్ల 10 సంవత్సరాలు ఉంటుంది. 10 ఇప్పుడు 5 కొడుకు ఇప్పుడు 3వ తరగతి వాడతాడు. 3 పిల్ల ఎన్ని సంవత్సరాలు అయింది? అయినప్పటి నుంచి ఇదే పరిస్థితి. అయినప్పటి నుంచి పెళ్ళైన 15 రోజుల నుంచి ఇది వెళ్ళొల్లు. ఎందుకంటే విడగొట్టుకుంటే మంచిగా ఉండదు. ఇక మారుతారు ఆగ మారుతారు అని చూసుకుంటే ఏమన్నా ఇద్దరు పిల్లలు అయినరు. ఎప్పటికీ వెళ్ళొల్లు జౌడాలు. అంటే మారలేదు? మారతలేడు. అంటే సురుకులు కూడా పెట్టేటోడా? కొట్టిండు, మెళ్ళవినికి వెళ్ళి కొట్టిండు. చూపించిన నరాల వీక్నెస్ నెత్తిలా కొట్టిండ్రు. ఒకసారి కుట్లు పడ్డాయి, చచ్చిపోయేదే బతికింది. 15 రోజులు కచ్చుకొని తానం పోసుకున్నా. మళ్ళీ మా సార్ ఉన్నప్పుడు కుట్లు వేయించినాం. 3 నెలలు వెళ్ళాక మంచిగా చూసుకుంటాడు. కాగితం రాసుకున్నాడు పెద్ద మనుషులతో కొట్టాని. మళ్ళీ తోలకపోయిండు. 6 నెలలు మంచిగా ఉంటాడు. 6 నెలలు ఈ వెళ్ళొల్లు జౌడాలు. మాకు 4 ఆడపిల్లలు, ఒక కొడుకు. మా భర్త లేడు. ఇది పరిస్థితి మాది. అంటే ఈ కొడవలతోని దెబ్బ తాకినాక మీకు ఎవరు చెప్పిండ్రు? మీకు ఎట్లా? వాళ్ళ దగ్గర వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ అంబులెన్స్లో తీసుకొస్తే ఇంటి ముందట ఫోన్ చేసి నిర్మల వదినని కొట్టిర్రు. అత్తమ్మ మరి అత్తవా అంటే మరి రావన్నారు. బగ్గన కొట్టిండు అంటే అప్పాలు చేస్తుంది కదా అంటే మరి పోయి తెలుసుకుంటా అన్నది. ఇక్కడ పట్టలేరు, అంబులెన్స్లో తీసుకొస్తారని మేము గవర్నమెంట్ దవాఖానలోకి వచ్చినాం. జనరల్గా ఎప్పుడు కొడుతుంటాడు కదా, ఈసారి ఈసారి ఎట్లా కొట్టిండ్రు? ఎందుకు హత్యాయత్నం చేసే ప్రయత్నం చేసిండా? చంపదాం అనుకున్నాడు అనుకోని వేసిండు. ఇక ఇది వారి దాకా కొడవలతోని దాన్ని కాల్సిండు. ఇక్కడ దిగింది ఆ కొడ అట్నే ఉంది. పొద్దుకెన్ని తిడదాక 1.5 దాకా ఇంక తీసుకు కొడలి తీసుకుపోయినారు పొద్దుగాల ఇంటికి. మా కొడుకు పట్టుకపోయిండు పోలీస్ స్టేషన్లో చూపిస్తామని. ఆ కొడలు అట్నే ఉంది నెత్తికి. మన గోడకు మొలేసి దిగ కొడితే ఎట్లా ఈగుతుంది గట్టిగా? అది అట్లనే ఉంది. ఈడ కూడా సురుకు పెట్టిండు బాతున్నది చేతుకు. ఆ కొడలి ఆపరేషన్ చేసి మెల్లగా తీస్తామని తీసిరు సార్. మీరేం కోరుకుంటున్నామ్మా ఇప్పుడు? ఇప్పుడు మళ్ళీ పంచాయతీ అవుతుంది, మళ్ళీ ఆ భర్తతో పంపుతారా? ఇద్దరు పిల్లలు పంపము. ఇద్దరు పిల్లలు ఉన్నారు సారు. ఏదన్నా అడక తినన్నా సాగుకుంటుంది పంపయ్య. ఇక మరి పానందిత్తర పిల్లల పరిస్థితి ఎట్లా? నేను ఎల్లకాలం ఉంటుందా? ఉండ. ఆమె పరిస్థితి కాబట్టి ఆమె ఎట్లన్నది ఆదుకుంటుంది. ఇద్దరు పిల్లలు ఉచ్చం ఎత్తుకొని అనేది ఆదుకుంటుంది. ఇప్పుడు ఇంత దాడి చేసిండు, హత్యాయత్నం చేసిండు, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఆయన చంపాలి.
అని ఉండు అద్దది భూమి మీద. ఆయనకి ఏదన్నా శిక్ష, దీనికి ఎట్లా వాతలు పెట్టిరో వానికి అట్లా వాతలు పెట్టాలి. ఎప్పుడు కొట్టుడే, కొట్టుడు మెడల నారాలు నెత్తులవీనికెళ్ళి శవులవీనికెళ్ళి శవులు గడలు పడతాయనే అంటది, ఇండ్రావు అంటది, బీడీలు చేస్తే మెడలు గుంజుతున్నాయి అంటది. ఇప్పుడు పెళ్లి ఎన్ని సంవత్సరాలు? అది 11-12 ఏళ్ళు అవుతుంది ఒకసారి. నాకు చదువు రాదు. ఎన్నో బిడ్డ? రెండో ఆమె. సో వివాహం జరిగినప్పటి నుంచి కూడా ఇదే ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించినాం. అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాతలు పెట్టడము, తీవ్రంగా హింసించడము, అదనపు కట్నం కావాలని చెప్పేసి దూషించడము తరచూ చేస్తూ పంచాయతీ వరకు వెళ్ళింది. పలుమార్లు బీఆర్ఎస్లో తిరుగుతున్నటువంటి పెద్దలే ఆ పంచాయతీని పరిష్కరించారు. ఇక ముందు అలా చేయను అని చెప్పేసి హామీ ఇచ్చారు, అన్నీ మర్చాడు. మళ్ళీ మద్యం మత్తులో దాడి చేసి కొడవల్ని కాల్చి మెడ పైన తల కిందుగా ఒక్కసారి పోటు పొడిచి హతమార్చే యత్నం చేశాడు. అంత దారుణానికి ఒడిగట్టాడు. అతన్ని సైతం అలానే కాల్చాలని చెప్పేసి అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమకు న్యాయం కావాలి అని చెప్పేసి వేడుకుంటున్నటువంటి దయనీయ పరిస్థితిని మనం గమనించాము.